వికృతి అంటే అగ్గి అని మేమంతా బట్టి కొట్టారు. నిజానికి లక్ష్మి అంటే లచ్చి, ఇది వికృతి, ఇది ప్రకృతి. నువ్వు చెప్పు ఇది ప్రకృతి ఏంది వికృతి ఏంది అని నాతో చెప్పించారు. నన్ను అలాగా కండిషన్ చేశారు. నన్ను కూడా నేను అంటున్నప్పుడు నాలాంటి మొత్తం సమూహాన్ని యొక్క కండిషనింగ్ అయిపోయినది. ఆ సందర్భం చూసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు పాఠ్య పుస్తకాలు ఎలా ఉందో తెలియదు. అట్లాగే ఇంకో విషయం నా గుర్తు వస్తుంది, నేను ఇంకొకటి దిగి రోజుల్లో అందరూ పిల్లలు మరి ఏమంటారు దుమ్ములు ప్రథమామి భక్తి నీకులు లేదని మాట్లాడుతుంటారు. అదేంటో ఎప్పుడు ఎవరు వివరించలేదు. నిజానికి అందరూ బట్టి కొట్టాను. నేను డిగ్రీ స్టూడెంట్స్ అడిగాను ఇవేంటయ్యా బాబు మనం నేర్చుకునేది అని. అంటే నిజానికి ఈ ప్రశ్న మాకు చిన్నప్పుడు ఒకసారి వచ్చింది, కానీ మా ప్రశ్నని అందరూ అరే ఎవరు అడ్రస్ చేయలేదు. నేను మర్చిపోయాను ప్రశ్నలను కూడా ఏమో బట్టి కొట్టేస్తామని చెప్పారు. అంటే మన భాషను ఇచ్చిన జ్ఞానాన్ని మనం అందించడంలో కూడా చాలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉండాలి. దాన్ని మనం పిల్లలకు ఎట్లా ఇవ్వాలి, ఎట్లా చెప్పాలి అనే దాని గురించి మనం జనం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు గవర్నర్ గారు. ఇంకా ఆలస్యం అవుతున్నది. నిజానికి చాలా మంది మేధావులు ముందర ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ చర్చని ఇప్పుడు మనం చర్చ చేస్తే బాగుంటుందని ఆశిస్తూ చర్చకి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన గ్రంథాల్లో తెలంగాణ పదాలు చాలా